టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చూశాక చాలామంది అభిమానులు నిట్టూరుస్తున్నారు. అసలు ఏం బ్యాటింగ్ రా బాబు, ఇంత చిత్తగా ఉందని దుమ్మెత్తి పోస్తున్నారు. ముఖ్యంగా టాప్ ఫోర్ బ్యాట్స్మెన్ అయిన రోహిత్, కోహ్లీ, గిల్, అయ్యర్ బ్యాటింగ్ చూశాక టీమిండియా ప్రపంచకప్ గెలుస్తుంది అన్న ఆశలు పూర్తిగా ఆవిరైపోయాయి అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో నేపాల్తో జరగబోయే మ్యాచ్లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను, ఈ మధ్యకాలంలో టీమిండియా అనుసరిస్తోన్న వ్యూహాలను గమనిస్తే నేపాల్తో మ్యాచ్కు ఎటువంటి మార్పులు ఉండవు అని స్పష్టంగా అర్థమవుతోంది. పాకిస్తాన్తో ఆడిన తుది జట్టుతోనే టీమిండియా నేపాల్తో కూడా ఆడనుంది. నేపాల్ చిన్న జట్టే కదా అని తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఎందుకంటే నేపాల్ జట్టు మొదటి మ్యాచ్లో మొదటి 30 ఓవర్లు పాకిస్తాన్ జట్టుకు చుక్కలు చూపించింది. ఆ మ్యాచ్లో బాబర్ ఆజామ్, ఇఫ్తికార్ అహ్మద్ సరిగ్గా ఆడకపోయి ఉంటే పాకిస్తాన్ పరువు పోయేది. కాబట్టి నేపాల్ను టీమిండియా తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. అయితే నేపాల్తో మ్యాచ్ ఒక 4 ఆటగాళ్లకు అగ్నిపరీక్షగా మారనుంది. ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్యకాలంలో రోహిత్ శర్మ పూర్తిగా గాడి తప్పాడు. ఐపీఎల్ నుండి ఇప్పటి వరకు చెప్పుకోతగ్గ బ్యాటింగ్ చేయలేదు. చాలా రోజుల నుండి ఓపెనర్గా సరైన ప్రదర్శన చేయడం లేదు. ఇక ఐపీఎల్లో దుమ్మురేపిన గిల్ ఆ తర్వాత జరిగిన అన్ని సిరీస్లలో అట్టర్ ఫ్లాప్ అయి తుస్సుమన్న టపాస్లా మారిపోయాడు. కాబట్టి గిల్ నేపాల్ పైన కూడా ఆడకపోతే అతడికి డేంజర్ బెల్స్ మోగుతాయి. 3వ ఆటగాడు శ్రేయస్ అయ్యర్. అయ్యర్కు షార్ట్ బాల్ ఆడటం చేత కాదు, ఇదే అతడికి వీక్నెస్. గాయం నుండి కోలుకున్నాక కూడా శ్రేయస్ అయ్యర్ ఈ వీక్నెస్ నుండి మాత్రం బయటపడలేకపోయాడు. పాకిస్తాన్ మ్యాచ్లో కూడా షార్ట్ బాల్కే అవుట్ అయ్యాడు. కాబట్టి శ్రేయస్ అయ్యర్ నేపాల్ మ్యాచ్లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. 4వ ఆటగాడు శార్దుల్ ఠాకూర్. షమీ లాంటి సీనియర్ బౌలర్ని పక్కన పెట్టి శార్దుల్ను జట్టులోకి తీసుకోవడానికి ప్రధాన కారణం అతడి బ్యాటింగ్ నైపుణ్యం. కానీ పాకిస్తాన్ మ్యాచ్లో ఠాకూర్ బ్యాటింగ్లో పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. కాబట్టి నేపాల్తో జరిగే మ్యాచ్లో శార్దుల్ తన ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే అతడికి తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.